మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీ జెండాలు లేకుండానే అనుచర వర్గంతో జలగం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సిపిఐ పొత్తుల నేపథ్యంలో ఈసారి కొత్తగూడెం టికెట్ సిపిఐకి వెళ్తుందనే వార్తలు సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో జలగం సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.